మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా ట్రిపుల్ ఆర్ ఎంతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో దీవి దానయ్య నిర్మించారు మన ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం సాధించింది ట్రిపుల్ ఆర్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో సౌత్ ఇండియన్ అన్ని లాంగ్వేజెస్లోనూ వచ్చింది అలాగే ఉత్తరాది హిందీలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు అలాగే ఈ సినిమాలో కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఎలా ఉంటారనుకుంటే మరీ ఇంత క్యాజువల్గా ఇంత అద్భుతంగా ఉంటారా అని అనిపించేలా పర్ఫామ్ చేశారు సో చరణ్ అలాగే తారక్ ఇద్దరు తమ కెరీర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరూ అంటున్నారు ఇలాంటి ఎమోషన్ ని తీసుకురాగలిగినటువంటి దర్శకుడు రాజమౌళి ది గ్రేట్ అంటూ పొగిడేశారు అంతేకాకుండా ఈ సినిమాని చూసి చాలామంది సెలబ్రిటీస్ రివ్యూ ఇస్తుండగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కామెంట్ చేశారు నిజంగా చరణ్ని ఆ పాత్రలో చూస్తుంటే రాముని చూసినట్టే ఉంది ఆ ఎక్స్ప్రెషన్ ఆ బాడీ లాంగ్వేజ్ ఆ అగ్రెసివ్నెస్ ఆ బాండాలు వేసే ఆ బాండాలు వేసే స్టైల్ నిజంగా ఆయన చూస్తుంటే అచ్చం మా రాముని చూసినట్టే ఉందంటూ చరణ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఇక ఆయన ఎంతో గొప్పగా చరణ్ గురించి ప్రశంసలు కురిపించారు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు తన పర్ఫార్మెన్స్ ఎక్కడా డౌన్ కాలేదని అలాగే దేశం కోసం ఆయన చేసే త్యాగం నిజంగా చాలా గొప్పదని తన ఆరోగ్యం కంటే కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం చాలా రాంగ్ అంటూ తెలియజేశారు అంతేకాకుండా ఈ సినిమా పట్ల ఎంతో అద్భుతమైన వివరాలని అందిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో మన దేశ వ్యాప్తంగా వినిపించే ఈ సినిమా ద్వారా మరింత మంచి లాభాలు రావడమే కాదు మన దేశ ఖ్యాతి పెరగాలని కోరుకుంటున్నానంటూ విష్ చేశారు యోగి ఆదిత్యనాథ్